నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింప చేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, శుక్రాచార్యులు వారి గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే శుక్రుడు అనుగ్రహం చాలా చాలా ఉండాలి కదా. ఎంత అనుగ్రహం ఉంటే అంత అందంగా స్క్రీన్ మీద కనిపిస్తాం ఖచ్చితంగా. ఫోటోజెనిక్ ఫేస్ అంటారు కదా, అది శుక్రుడి వల్లే వస్తుంది, శుక్రాచార్యుల వల్లే వస్తుంది. అలాగే ఇండస్ట్రీలో ఉండటం కూడా ఆయన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. రాహుడు ఉన్న శుక్రాచార్యుల వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని వింటూ ఉంటాం. ఎక్స్పోజర్ కనిపించేవాడు అంటే, ఇప్పుడు కెమెరామెన్స్ ఉన్నారు, కనిపించారుగా. శని ఆధిపత్యం, శుక్ర శని ఆధిపత్యం, అలా డిఫరెంట్ డిఫరెంట్ రైటర్స్, శుక్రుడు బుధుడు, డైరెక్షన్ గురుడు శుక్రుడు. కనిపించే వాళ్ళకి శుక్రుడు అండ్ రాహు. బ్యూటిఫుల్. ఓకే, అయితే మనకి రాహు సూపరే, శుక్రుడు సూపరే, సూపరే. రాహు జరుగుతుందమ్మా అంటే, ఇప్పుడు మీకు కూడా కదా, నాకు రాహు జరుగుతుంది, నాకు కూడా ఛాయ. అవును, ఆయన ఏం చేయించాలని ఎక్కడున్నాడో అక్కడలా ప్రవర్తిస్తాడు. ఒరిజినల్ గా శుక్ర మహర్దశ యోగాన్ని ఇస్తుంది. అలాగే మరి శుక్ర మహర్దశ నా చిన్నప్పుడు అయిపోయింది, ఇప్పుడు నాకు రాహు నడుస్తుంది. మరి ఎందుకు నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాను అంటే, ఆయన రాహు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తన ప్రాతినిధ్యాన్ని, అంటే శుక్ర రాశి తులలో ఉన్నాడు కాబట్టి ఆయన శుక్రులాగే ప్రవర్తిస్తాడు. శుక్రుడు ఏమైతే ఇస్తాడో అన్ని ఆయన ఇచ్చేస్తాడు. అయితే మరొక్కసారి శుక్ర మహర్దశ వచ్చినట్టే, ఆయన 20 ఏళ్ళు, ఇది 18 ఏళ్ళు, అంతే కదా, 20 ఏళ్ళు ఆయనది. శుక్ర మహర్దశ ఎక్కువ, అన్ని గ్రహాల్లోనూ అత్యంత దశనిచ్చేది శుక్రుడే. అయితే శుక్రాచార్యులు వారు ఒక ఇండస్ట్రీకి సంబంధించి పక్కన పెడితే ప్రతి దాంట్లో కూడా ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తారు ఎవరి జాతకంలోనైనా కూడా. అసలు మగవారికి పెళ్ళవ్వాలి అంటే శుక్రాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి, అనుకూలవతైన భార్య రావాలి అంటే ఇట్లా. ఇది కాదు, అసలు ఏది చూసుకున్నా శుక్రుడు చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తారు. ఆయన జయంతిగా ఈ సోమవారం జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంది, నేను చదవటం జరిగింది. అంటే ఆయనకి ఆ గ్రహ ఆధిపత్యం, శుక్రగ్రహ ఆధిపత్యాన్ని బహుళపక్ష అంటే భాద్రపద మాస బహుళపక్ష దశమి రోజు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి చెప్పండి, శుక్రాచార్యుల వారి అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకవేళ ఆయన అనుగ్రహించని పరిస్థితుల్లో ఎలా ఆయనకి మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు? ప్రత్యేకంగా ఈరోజు ఆ శుక్రగ్రహ శాంతి విధానాలు ఆచరించడానికి కూడా చాలా విశేషవంతమైన రోజుగా కూడా పరిగణిస్తారు, కాబట్టి మీరు కూడా చెప్పండి. అంటే సహజంగా మన జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు, సహజంగా జాతక చక్రం మేషంతో మొదలై మీనంతో ఎండ్ అవుతుంది. ద్వితీయ స్థానం ఎవరిది? శుక్రుడి, వృషభం. అది ద్వితీయం అంటే ఏంటి? వాక్కు, కుటుంబం, ధనం, కుటుంబం. అలాగే నెక్స్ట్ ఏంటి? కన్య తర్వాత వచ్చేది ఏంటి? తుల. తుల అది ఏమవుతుంది? సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ అంటే మ్యారేజ్, వివాహం. వివాహం, అలాగే పార్ట్నర్స్, బిజినెస్లో. తుల అంటేనే వ్యాపారం, దాని ఆధిపత్యం శుక్రుడే. శుక్రుడు అంటే ఇక్కడ రెండు మనకి ప్రధానంగా చెప్తుంది, వాక్కునిచ్చేవాడు, సహజ వాక్కునిచ్చేవాడు, ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. ఒక భార్యాభర్త అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే కుటుంబం ఏర్పడింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళిద్దరూ బ్రతకడానికి కావలసినటువంటి ధనాన్ని ద్వితీయాధిపతి, సహజ ద్వితీయాధిపతి, సహజ సప్తమాధిపతి. సప్తమ అనగానే పార్ట్నర్షిప్, పార్ట్నర్స్, భార్యాభర్తలు కూడా పార్ట్నర్స్. అది ఒక బిజినెస్లా చూసుకుంటే బిజినెస్, వైవాహిక జీవితం చూసుకుంటే వైవాహిక జీవితం. ఈ రెండింటికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు సహజంగానే భార్యాభర్తల మధ్య ఎక్కువ విడాకులు ఇలాంటివి జరుగుతున్నాయి, లేకపోతే వ్యామోహాలు అధికంగా పెరుగుతాయి. అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యామోహాలు బలహీనంగా ఉంటాయి. అంటే వ్యామోహం అంటే ఇప్పుడు మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. బట్టలు అంటే బట్టలు కొనుక్కోవాలనే కారకత్వాన్ని శుక్రుడే కలిగిస్తాడు. బలహీనంగా ఉన్నప్పుడు మీకు ఆ తక్కువ అంటే ఏది ఉంది లేదా వేసుకున్నా పర్లేదు అనిపించేస్తాడు. అదే శుక్రుడు బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకో, బట్టలు వేసుకో, మంచిగా రెడీ, కొంచెం హైలో ఉన్నాడు ఆయన.
ఇంకా అంటే బట్టల మీద అలంకారం మీద శరీరం మీద దీని మీద అధికమైనటువంటి వ్యామోహాన్ని చేస్తూ ఉంటాడు ఆయన ఉన్న స్థానాన్ని బట్టి. అది పాడైపోతే అది బలహీన కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ద్వితీయంగా వాక్ శుక్రుడు బాలేని వాడు మాట్లాడే విధానం హార్ష్గా ఉంటుంది, హార్ష్గా సున్నితంగా ఉండదు. వాక్తో కుటుంబాన్ని పాడు చేసేసుకుంటాడు, ధనాన్ని పాడు చేసేసుకుంటాడు, శుక్రకారకత్వాలు ఆ రెండింటిని కోల్పోతుంది సహజంగా. ఎవరైనా వ్యక్తిగత జాతకాలలో లగ్నాన్ని ప్రధానంగా తీసుకున్న ఆయన ఉన్నటువంటి స్థానాన్ని బేరీజ్ చేసుకుని సహజంగా స్వాధిష్టాన చక్రానికి అధిపతి అయిన శుక్రుడు ప్రయాణాలు అలంకరించుకోవటం, వండించడం, వంట చేయటం ఇవన్నీ కూడా శుక్రకారకత్వాలే. కళాత్మకంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? 64 కళలకు అధిపతమైన 1, 2, 64 అన్నిటికీ ఆయనే, అన్నిటికీ ఆయనే. శుక్ర మన చంద్రుడికి తీసుకొస్తే 16 కళలు వస్తాయి, కానీ 64 కళలకి అందులో ఇక ఏది లేదు వాటినాడు, అన్నిటికీ ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా వండేటం అందరూ వండేస్తారు, వంట చేస్తారు. ఆ వండిన దాన్ని నీట్గా ఒక బౌల్లోకి తీయటం, అంటే తీసే పాత్ర ఏంటి, అది ఆకర్షణ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించేస్తుంటారు. దానిపైన లైట్గా ఏదో గార్నిష్ చేయటం, ఇదంతా కూడా శుక్రుడి యొక్క ప్రభావం. అది లేదన్నప్పుడు ఆ గాడిదగుడ్లకి ఇందులో అందులో తీసి పడేస్తుంది. ఆ వడ్డించే విధానం ఇదంతా కూడా శుక్రకారకం డెఫినెట్లీ. అలాగే భోగాలు కూడా, సకల భోగాలు మనం అనుభవిస్తున్నాము అంటే కూడా అది లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే శుక్రాచార్యుల వారి అనుగ్రహం. ఇప్పుడు అందరూ కోరుకునేది అదే, లగ్జరియస్ హౌసెస్ ఉండాలి, లగ్జరియస్ కార్స్ ఉండాలి. సో ఆబ్వియస్గా కోరికలు అవే కదా. మరి ఆయన అనుగ్రహం ఉంటేనే అలాంటి మన సొంత ఇంటి కళ నెరవేరడం అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. గురువు అయినప్పటికీ దాన్ని అలంకరణ చేసుకోవాలన్న థాట్ ఆయనే కదా ఇచ్చేది. కొంతమందికి బంగారం మీద ఇంట్రెస్ట్ ఉండదు, లేడీస్కి కూడా ఏం వేసుకుంటాం అనుకుంటారు, కానీ చాలామంది బంగారం కావాలి అని కోరుకుంటారు. సో ఆయనే అందుకని శుక్రుడిని బాగు చేసుకోవాలి. శుక్రుడిని బాగు చేసుకోవాలంటే మన వాక్ బాగుండాలి మనకి, అంటే అందుకనే అమ్మవారు లక్ష్మీదేవి ఆ ధనానికి కానీ కుటుంబానికి కానీ శుక్రుడికి కానీ కారకత్వం అధిదేవత. అందుకని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే, అది అధిదేవతను పట్టుకుంటే శుక్రుడు ప్రసన్నం అవుతాడు, ప్రసన్నం అవుతారు. రెగ్యులర్గా మనం చాలా జాగ్రత్తగా, అంటే ఫస్ట్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఓ ఆయన ఇది అవ్వాలండి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఎప్పుడు మన శరీరం సుగంధభరితంగా ఉండాలి. ఆయనకి చాలా ఇష్టం ఇలాచి, ఇలాచిని రెగ్యులర్గా మనం వాడుకోవటం, అంటే దుర్గంధం రాకుండా సువాసన భరితంగా. అంటే మీరు అంటే ఇలాచి వేసుకుంటే ఎంత స్మెల్ ఉన్నా మంచిగా మారిపోతుందా, కాదు. లోపలికి వెళ్ళి అరుగుదల సరిగ్గా లేకపోతే పేగులు పాడవడం ద్వారా స్మెల్ బయటకు వస్తుంది. కాబట్టి ఇలాచి తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య జరిగి అరుగుదల పెరిగి లోపల ఏమీ లేవు, అప్పుడు ఒరిజినల్ న్యాచురల్ ఫ్లేవర్ బయటకు వస్తుంది. అందుకని అలా మనం సుగంధ భరితంగా ఉండడం, శుభ్రంగా ఉండడం, ఎదుట వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వడం, అందులోనూ ఇది స్త్రీ గ్రహానికి ప్రాతినిధ్యం వస్తుంది. ఆడవాళ్ళని గౌరవించడం, భక్తితో చూడటం, అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే శుక్రుడు పాడైపోయినట్టే. శుక్రుడు పాడైపోయిన వాడు అలా ప్రవర్తిస్తాడు, మరి దాన్ని బాగు చేసుకోవాలంటే నాకు అవతల వాళ్ళని తిడుతున్నారు కాబట్టి నేను తిడుతున్నాను కాదు, తిట్టినా సరే పడాలి, ఏముంది తిరిగి తిట్టేస్తే తీరిపోద్దా, కాదు కదా, భరించాలి, భరించి సమాధానం చెప్పుకుని నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ వాళ్ళకి గౌరవిస్తూ ఉంటే, ఇప్పుడు వాళ్ళు పొరపాటే చేస్తున్నారు, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి, నేర్పించుకోవాలి, వాళ్ళని బాగు చేసుకుంటే ఆడవాళ్ళని బాగు చూసుకోవాలమ్మా, శుక్రుడు బాగుంటాడు, అనుగ్రహిస్తాడు. అయితే శుక్రాచార్యుల గురించి మాట్లాడినప్పుడు ఆయన దైత్య గురువు అని చెప్పి రాక్షసులకి అసురులకి గురువు కాబట్టి అని చెప్తూ ఉంటారు, కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఆయన ప్రవర్తించిన తీరు, ఇంద్రుణ్ణి రక్షించడం కోసం భృగుమహర్షి పిల్లాడిని పంపించడం, తన బిడ్డను పంపించడం, ఆయన తెలిసినప్పటికీ అంటే ఆయనను చంపడానికి వచ్చారో లేకపోతే అసురులకి ఇది ముప్పు వస్తుంది అన్నా కూడా ఒక గురువులాగా ఆ విద్యని బోధించడం, గురువు గురువే సరే ఇప్పటికీ కదా. అంటే ఆయన సహజంగానే అది గురు ఆధిపత్యాన్ని తీసుకున్న, అక్కడ రాక్షసుల వైపు ఉండడం వల్ల ఆయన రాక్షస గురువు అయ్యాడు, కానీ సహజంగా రాక్షసుడు కాదు కదా, అత్యంత పుణ్యగ్రహంగా కూడా చెప్తూ ఉంటాం. అద్భుతం. అయితే సార్, మొత్తానికి ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. పేరు కూడా చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో కూడా, వీనస్, ఎంత బ్యూటిఫుల్ నేమ్ కదా. సరే, ఆయన యోగించటం కోసం మరి ఈ సోమవారం నాడు ఏం చేయమంటారు? శుక్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి ధాన్యం బొబ్బర్లు, బొబ్బర్ని దానం చేయటం కానీ, బొబ్బర్ని మనం ఆ రోజు సేవించడం కానీ, ప్రసాదంగా తయారు చేసి నివేదించడం కానీ, అందులో అంటే చంద్ర సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి బొబ్బర్లలో మనకి దేశవాళీ బొబ్బర్లు కాకుండా తెల్ల అలసందలు దొరుకుతాయి, తెల్ల అలసందలు బాగుంటాయి, వాటిని ఇవ్వడం ద్వారా అటు రంగుతో పోల్చుకుంటే తెలుపు చంద్రుడికి సంబంధించింది,
ఇక్కడ సుకుకు సంబంధించింది కాబట్టి రెండిట్లకి ఉపయోగపడుతుంది. తెల్లాల సందల్ని ప్రసాదంగా తయారు చేసి పంచిపెట్టడం మీకు అంటే ఆ రోజు తెల్లని వస్త్రాలు ధరించడం అంటే శుక్రుడికి తెలుపు కూడా ఇష్టమే. మీరు వజ్రం చూస్తే తెల్లగా కనిపిస్తుంది, ఒక లైట్ని కానీ మీరు అందులోంచి ప్రొజెక్ట్ చేస్తే బ్లూ వస్తుంది. అది చాలా విశేషమైనటువంటి శక్తి కలిగిన ఆ రోజు. అంటే సహజంగానే మనం లక్ష్మీ కోసమే చేస్తాం ఇవన్నీ. లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళి అర్చించడం, పాలతో అభిషేకించడం, ఇవన్నీ కూడా అంటే పాలతో అంటే గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలతో చేసే అభిషేకం. ఇంట్లో శ్రీచక్రం ఉంటే, స్ఫటిక శ్రీచక్రం ఉంటే చిన్నది, కొంచెం పాలు మీరు అభిషేకం చేసి. శుక్రమంత్రాలు ఉన్నాయి, ఆయనకి బీజాలు ఉన్నాయి, శుక్రకి శుక్రుడికి బీజాక్షరాలు ఉన్నాయి. మనం చెప్తుంటాం శనికి క్రామ్ క్రీమ్ క్రోమ్, అలాగా గురుడికి గ్రామ్ క్రీమ్, అలాగా ఈయనకి ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ద్రామ్ అయినది ద్రామ్ ద్రామ్ ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి మన ఓపిక, మనం వెయ్యి చేయగలిగితే వెయ్యి, లేకపోతే 108 చేసుకుని పరమాన్నం అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవు పాలతో బియ్యంతో వండినటువంటి బెల్లం వేసి వండినటువంటి పరమాన్నాన్ని నివేదనగా అమ్మవారికి చేసి మనం ప్రసాదంగా తీసుకుని 10 మందికి పెంచడం ద్వారా ఈ విషయాల్ని మనం షేర్ చేసుకోవడం ద్వారా, మనకు తెలిసిన మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేయడం ద్వారా కూడా ఇది ఒక రకమైనటువంటి సేవ అవుతుంది. మనం అలంకరణ విషయంలో మనం ఎంత బాగుంటామో శుక్రుడు స్వాదిష్టానం అంత బాగవుతుంది. అలంకరణ చేసుకోవాలి, అయితే కంపల్సరీ చేసుకోవాలి, సుగంధంగా ఉండాలి. అదే కాబట్టి శుక్రానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సూపర్, ఆశీర్వచనం కూడా అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మి.